ఎక్కడున్నారా? ఎరా ఇంటర్వ్యూ దెబ్బింది. నాది కూడా ఇంటర్వ్యూ దెబ్బిందిరా. సర్లే కానీ సునీల్ గారు ఫోన్ చేయి, సిట్టింగ్ వేద్దాం. సరే అయితే చేస్తాంలే. అయితే మొత్తానికి ఇంటర్వ్యూ పోయిందన్నమాట. ఏం చేస్తున్నారా ప్రతిసారి ఇంటర్వ్యూ పోతుంది మీకు? హే ఉందిరా, లంచం. మళ్ళాంటి వాళ్ళు లంచం ఇచ్చుకోలేరు, మనకి జాబు రాదు. బాధపడకరా. బాధ ఏరా, నువ్వు బాధపడుతున్నావా? బాధ బాధపడి పడి కన్నీళ్ళు ఇంకిపోయారా? అరే మామా, మీరు చిల్లవడానికి ఒక విషయం చెప్పనా? మన చిలాని గడు ఉన్నాడు కదా, అర్ధరాత్రి వాళ్ళ ఎవరింటికి వెళ్ళి నోట్లో నోరెట్టేయడంట. ఆ తర్వాత ఏమైందిరా? ఆ తర్వాత ఏముంటది, అంత తలకింద వేసి కట్టేశారు. ఎలా తెలిసిపోయిందిరా? పెట్టింది వాళ్ళ బాబుకి. ఎరా మీ బాబులాడా ఇంట్లోనే పెట్టా దుకాణం? లేడురా, బయటికి వెళ్ళాడు, సాయంత్రం వరకు రాడా. అయితే ఓకే. ఎరా పైకి లేచిపోయారే. ఈ జిలానిగడికి బుద్ధి బొక్కే ఉండదు, ఎంతసేపు ముందెక్కడ తాగుతుంటాడు. చీ, నాకు కాదు అంకుల్, జిలానిగాడి. యు నో ఐ వెరీ డిసెంట్ ఫెలో. ఎరా అసలు మీకు అయినా సిగ్గుంది? ఎర్రా ఉంది అంకుల్. సిగ్గుందని ఎందుకు అనుకుంటున్నారా నువ్వు? ఉంది కాబట్టి దొంగచాటం తాగుతున్నావు అంకుల్. కొంచెమన్నా లైఫ్లో సెటిల్ అవ్వాలందరూ మీకు? అయ్యో ఉంది కాబట్టే లైఫ్లో ఎలా సెటిల్ అవ్వాలని చెప్పి ఇక్కడ కూర్చొని ఆలోచిస్తున్నావు అంకుల్. థ్యాంక్స్ అంకుల్. ఒరే నేను తిట్టాను రా, థ్యాంక్ ఎందుకు చెప్తున్నావు నాకు? 99 మంది ఎదవన్నారు అంకుల్, మీతో కలిపి సెంచరీ అయింది. ఒరే మీ ఫ్రెండ్స్ బాధపడడం నీకు ఇష్టమా? అయ్యో అందుకే 250,000 ఇచ్చాను అంకుల్. ఒరే ఒకసారి వెళ్ళరా నువ్వు, ఒకసారి వెళ్ళరా. ఏ అంకుల్? అయ్య బాబోయ్ ఎంత గట్టి కొట్టేటేటి. ఒరే ఒకటి చెప్తాను అర్థం చేసుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళండి, జాబు రాదు. మళ్ళీ వెళ్ళండి, రాదు. మళ్ళీ వెళ్ళండి, రాదు. కానీ ఏదో రోజు మీరు సాధిస్తారు. సక్సెస్ కావాలంటే ఓపిక పట్టాలి, ఏది ఊరికే రాదురా. ఏరా ఏమంటావు? మీరు ఏమంటే అదే అండి. ఇందాక ఫోన్ మర్చిపోయినరా, ఆ ఫోన్ ఎలాగిచ్చి? ఓయమ్మ మొత్తం ఈ ఫోన్ వల్ల వచ్చిందా? నీ ఫోన్.